మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలినున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరితదించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రము వ్రాసి ఇచ్చి, భార్యను పరితదింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. విడాకుల పత్రంను వ్రాసి ఇచ్చి, భార్యను పరితదింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించియున్నాడు. ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏకశరీరులై ఉందురు, కనుక వారు భిన్న శరీరులు కాక ఏకశరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపొరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యదించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యదించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను.